అది పరిపాలన బాగానే ఉంది. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయితే? ఇప్పుడు ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఆ పథకాలు పెట్టలేదు కదండి. ఇప్పుడు ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో అన్ని మా ఆటో వాళ్ళకి కానీ అమ్మఒడికి కానీ బీజ్ రిమెంట్మెంట్ కానీ అన్నీ వచ్చినాయి, మాకు వచ్చినాయి అన్నీ. అది ఇంతకు ముందు వాళ్ళు ఏం చేయలేదు. అది ఎవరు చేస్తే వాళ్ళు ఇది కదా, బాగుంది బాగుంది. అభివృద్ధి పనులు బాగానే జరుగుతుందండి, బాగానే చేస్తున్నారు. పెట్రోల్ ధర డీజిల్ ధరలు పెరిగినాయండి, బాగా పెరిగినాయి. మరి ఈ కేంద్రం లోపం మరి ఈ రాష్ట్రం లోపం మనకు తెలియదు. మరి ఈ రేట్లు తగ్గిస్తారు బాగా, ప్రతి నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి. మళ్ళీ రేట్లు ఒక మంచినీటి బ్యాగ్ ఇటు 200 రూపాయలకు వెళ్ళిపోతుంది, ఇవి పెరిగిపోతున్నాయి. మరి ఏ రాష్ట్రంలో ఏ తగ్గిస్తారు? మరి ప్రతి ఇంటికి రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు కదా? చేస్తున్నారు. దాని పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? మాకు బాగానే ఉండి, మా ఇంటి దాకా వస్తుంది. ఇంటి ముందుకి వచ్చి ఇంటి ముందు పెడుతున్నారు బండి, ఇస్తున్నారు. రోజు జరుగుతున్నాయి కాబట్టి జరుగుతుందని చూద్దామండి, లేకపోతే అలా చేయం కదా. మా ఇంటి ముందుకే పెడుతున్నారు. ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు వచ్చేటానికి ఇంట్లో ఉండాలి అంటే, ఒకవేళ ఎవరి పనుల మీద వాళ్ళు బయటికి వెళ్ళొచ్చు. మరి అలా అయితే మరి ఇంతకు ముందు రేషన్ షాప్ కూడా వెళ్ళి అప్పుడన్నా వెళ్ళి అంతే లైన్లో నుండి తీసుకురావాలి కదండి. ఇంతకుముందు లైన్లో ఉండి ఎంతసేపు నుంచి తీసుకురావాలిగా. మరి ఇంటి ముందుకు వచ్చినప్పుడు మనం లేకపోతే ఎలాగ? మరి ఇదే రేటు కదా, వీళ్ళు బాగానే అన్నీ వచ్చి తీసుకొచ్చి ఇంటి ముందు వచ్చేస్తున్నారు. అందుతున్నాయి అన్నీ బాగానే అందుతుంది, చేస్తున్నారు. పనులు జరుగుతున్నాయని జరుగుతున్నాయి అన్నాం. ఈ పరిపాలన అయితే ఆయన రెండు ఇష్టం కాదు, ఈ రెండు ఇష్టం కాదు. మేము ఎవరు ప్రభుత్వం వాళ్ళు చేస్తే వాళ్ళు బాగుంటుంది. ఎలక్షన్ చూసారా న్యూస్లో అన్నారు, దొంగోట్లు అన్నారు, బస్సులో ఎవరు వచ్చారన్నారు, బస్సులు ఆపారన్నారు. అది మనకు తెలియదండి. అసలు బస్సులో ఉన్న వాళ్ళు దొంగ ఓటర్లు అని చెప్పేసి అని అన్నారు. ఏమంటే అందరూ ఇష్టమై జగన్ గారికి వేశారు. అది చేసేది ఏముంది, వాళ్ళు దొంగోట్లు వేశారు, ఇలా దొంగట్లు వేశారని కాదు. ప్రభుత్వంలో ఏదో ఉంటే పనులు జరగాలనుకుంటే దానికే చేస్తారు. ఎవరు పనులు బాగా చేస్తారంటే వాళ్ళకే చేస్తారు. అంటే అసలు వాళ్ళు దొంగ ఓటర్లు అని ఎందుకు చెప్పాలి? ఎవరో ఒకరు సెట్ చేసి అలా ప్రభుత్వం ఇలా కావాలని చెప్పి ఈ ప్రభుత్వం మీద బురద జల్తాగి ప్రతిపక్షాలు ఉన్నాయి కదండి. కావాలని చెప్పి జల్తుంది తప్పితే ఏముంది? ఒకరు బాగున్నారండి, ఇంకొకరు దాని మీద ఏమైనా గడ్డయ్యాలి. ఏదైనా పోటీ చేస్తుంది తప్పితే అన్నీ జరిగేటప్పుడు అది ఎందుకు అనుకోవాలి? నాకు ఇది కేవలం ప్రతిపక్షాలు అలా చేసుకుంటే బయట వాళ్ళు గిట్టనోళ్ళు అలా చేసుకుంటున్నానండి. దొంగోట్లు కావాలని చెప్పి తీసుకొచ్చిన వచ్చిన అవసరం లేదు. ఎన్ని సీట్లు వచ్చినాయి? 150 సీట్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? అందరూ వేస్తేనే కదా వచ్చింది. అది దొంగోట్లు అవుతాయా? వీళ్ళు కావాలని చెప్పి అలా చేసుకుంటే అదే అదే అనుకోవడం తప్పండి. అది కొంతమంది ఓట్ కార్డు చూపిస్తూ ఆల్రెడీ మా ఓట్ వేసేశారని చెప్పి ఏదైనా ఎక్కడన్నా ముందే చెప్తున్నారు అది ఎక్కడన్నా ఒకటి రెండు జరిగిందేమో మనకు అది ఇది కాదు. కానీ కావాలని ఎవరు వేయరండి. వాళ్ళు నుంచున్న టీడీపీకి ఏం లేదు కదా. అప్పుడు మొత్తం ఇవే వస్తున్నాయి, ఒకేసారి వచ్చేస్తున్నాం. దాని గురించి అనుకోవడం అనవసరం. ప్రభుత్వం మొత్తం ఇదే చేస్తున్నారు. పరిపాలన బాగుంది. ఇందులో బీజేపీ హస్తం ఉందని చెప్పేసి బీజేపీ హస్తం ఉండి కూడా ఉండొచ్చు. బీజేపీ ఏం చేసిందండి రాష్ట్రానికి? ప్రతిపక్ష హోదాలు ఉండి మోడీ గారు ప్రతిపక్ష హోదాలు ఉండి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తున్నారు, 10 సంవత్సరాలు ఇస్తున్నారు. ప్రత్యేక హోదా ఏం చేశాడు ప్రధానమంత్రి అయ్యారుగా? ఏమైంది మరి ఇప్పుడు? ఇది అసలు బీజేపీకి ఎందుకు వెళ్ళండి ఓటు? దేనికి వెయ్యాలి? అసలు బీజేపీకి వేయకూడదు. ఇష్టం ఉండకూడదు. తెలుగుదేశం ఉంది, ఇది వైఎస్ఆర్ ఉంది, వేసుకోండి, తప్పలేదు ఎంతవరకు. కానీ బీజేపీకి ఏ రకంగా వేయాలండి? ఏం చేశారు? మనకు ప్రత్యేక హోదా ఇచ్చారు మన రాష్ట్రానికి. లేదు, బీజేపీ అంటే అసలు ఇష్టం ఉండదండి. అసలు ఈ రాష్ట్రంలో రాదు, అసలు రాదు. ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి ఉండదు వైఎస్ఆర్ అండి. పనులు జరుగుతున్నాయండి, అన్ని పథకాలు జరుగుతున్నాయి. ఓన్లీ నేనే చెబుతున్నా, మాకు ఆటో వచ్చింది, ఆటోకి ఇచ్చారు. అమ్మాయికి పాపకి వచ్చింది, అమ్మఒడికి. పెద్ద పాప ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. ఇంతకుముందు ఈ పథకాలు ఎవరు ఇచ్చారండి? ఏమైనా మరి ఈ పథకాలు చేసేవాళ్ళ మీద కూడా ఇలా బురద చల్లుతున్నారు. మరి ఇది కూడా చేయనప్పుడు ఏమిటి పరిస్థితి? మా లేనివాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు మా ఆటో పరిస్థితులు బావాలి అసలు. మరి మా పరిస్థితి ఏంటి? ఈయన జగన్ గారు వచ్చినా బాగా చేస్తానండి. రాజశేఖర రెడ్డి గారు మంచి ఇదండి. ఆయన మనస్తే మంచిది. ఆయన గుండెల్లోంచి వచ్చాడు, ఈయన బంగారంలో చేస్తున్నాను. వాళ్ళ ప్రభుత్వం బాగుంటుంది. ప్రభుత్వం అమ్మాడికి ఇదే వస్తుంది మళ్ళీ చూస్తున్నా నేను. అవునండి, అది కొంతమంది అమ్మాయి కొంతమంది వచ్చేది ఉంటుంది. అటు ఒక రకంగా ఏముంది, భారీ ఎత్తున అమలు చేస్తున్నారు కదా అమ్మఒడి, రైతు భరోసా, ఆసరా చేయుత, ఈ పథకాల గురించి. వచ్చిన వాళ్ళకి మంచిగా ఉంది, రాని వాళ్ళకి మంచిగా లేదు. మీకేమైనా పథకాలు ఏమైనా వచ్చాయా? నాకేం రాలే. అదేంటి, మీకు ఇస్తారు కదా లోన్? ఆ లోన్ లేదు, రాలమ్మ. 10,000 రూపాయలు ఇస్తాను. రాలేదు. అయితే పరిపాలన ఎలా ఉందంటారు? మరి రోడ్లు వేయడం కానీ అభివృద్ధి పనులు ఎంత మేరకు జరుగుతున్నాయి? అభివృద్ధి పనులు అంతగా క్లారిటీగా లేవు.
అభివృద్ధి పనులు అయితే కాకపోతే మామూలు వాళ్ళకి డబ్బులు వేయటం వీళ్ళకి డబ్బులు వేయటం వారికి వెళ్ళి కానీ అభివృద్ధి పనులుగా అంత క్లారిటీగా లేదు. ఇంటింటికి రేషన్ డెలివరీ డోర్ డెలివరీ చేస్తా డోర్ డెలివరీ చేస్తున్నాను. మీకు ఎలా ఉంది మరి ఆ పథకం ఎలా ఉంది? అంటే మామూలుగా బాగుండేవాళ్ళు బాగుంటుంది. మామూలుగా ఇంటింటికి డెలివరీ అంటే వాళ్ళు ఎప్పుడు వచ్చినప్పుడు మనం ఉంటాం, ఒకళ్ళు ఉంటారు ఒకళ్ళు ఉండరు. ఇప్పుడు అదే మామూలుగా ఇచ్చే కాడ అయితే కొంతమంది ఉండప్పుడు తీసుకుంటున్నారు, లేకపోతే రెండో రోజు వెళ్ళి తీసుకుంటున్నారు. అది అభివృద్ధి పనులు ఎంతమంది జరుగుతున్నాయి? ప్రభుత్వ పరిపాలన నన్ను అడిగితే బాగుంది. అందుట్లో కరోనా టైం కదా, కరోనా పోయిన సంవత్సరం కరోనా, ఈ సంవత్సరం మళ్ళీ కరోనా, దీన్ని అధిగమించటం అంటే ఎంత మాత్రం చేయటం అంటే చాలా బాగానే ఉంది. సంక్షేమ పథకాలు భారీగా ఉన్నాయి. అంత పథకంగా ఏ సీఎం ఎక్కడా చేయలేదు అంత పథకాలు. ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు. అవును, ఇంటింటికి డెలివరీ చేస్తున్నారు. మరి ఒక రకంగా డెలివరీ చేస్తున్నారు, బాగానే ఉంది. అంత అవసరం ఉండదేమో, ఇక స్టోర్కి వచ్చి వాళ్ళు తెచ్చుకుంటే బాగుండు. అంటే ఇబ్బందులు పడుతున్నారా దానివల్ల, ఆ పథకం వల్ల? పథకం వల్ల ఇబ్బంది ఏం పడతలేదు. ఇంటికి వచ్చి ఇస్తుంటే ఇబ్బంది ఏముంది? అంటే పనులు మానుకొని ఇంట్లో ఉండాల్సి వస్తుంది అని అంటున్నారు. లేదు లేదు, ఇంట్లో ఇంటికి వచ్చి ఎవరు ఉండా ఇచ్చేస్తున్నారు. ఆధార్ కార్డు ఉంటే, ఏదో గుర్తింపు కార్డు ఉంటుంది కదా, అది చూసి ఉంటే ఎవరికైనా ఆ ఏరియాలో ఒక నెంబర్ ఉంటే ఆ నెంబర్కి ఇచ్చేస్తున్నారు. అంటే దొంగ ఓటర్లని తరలించడం అట, ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతిపక్షం ఎప్పుడైనా ఎప్పుడైనా ఏ ఎలక్షన్ జరిగినా అట్టగా అంట ఉంటుంది. అంటే దీని వెనకాల ప్రధాన కారణం వైఎస్ఆర్సీపీ వాళ్ళే హోటల్లో దాచిపెట్టి పోలింగ్ రోజు తరలిస్తున్నారు దొంగ ఓటర్లు అంటే. అంటే అందరూ అట్టగా అంటారు. ఇప్పుడు ఏదైనా వాడిపోయే ప్రభుత్వం ఏదో ఉందనుకో, ఎవరైనా అలాగే అంటూ ఉంటారు. అంటే కొంతమంది మా ఓటు ఆల్రెడీ వేసేసారని కూడా చెప్పేస్తున్నారు, మరి దాని గురించి ఏమంటారు? దాని గురించే మనం ఏం చెప్తాం, మీకు ఎలా తెలుసు మాకు అంత తెలుసు. అంటే బస్సులో కొంతమందిని అడుగుతుంటే ఇట్లా దొంగ ఓటర్లు అని చెప్పేసి చిత్రీకరిస్తున్నారు, మన వీడియోలు కనిపిస్తున్నాయి. అదే అండి, మనం చెప్తున్నాం కదా. ఈ సెట్టింగ్ అంటారా లేకపోతే నిజమే అంటారా? నిజం ఉండదు, ఎందుకంటే ఎవరైనా ప్రతిపక్షం ఎవరైనా దొంగ ఓట్లు వేసావు అంటారు. అంటే ఇది ఒక వ్యవహారంలో ఒక సెట్టింగ్లా చేసినట్లు అనిపించట్లేదా ప్రతిపక్షం? అదేం లేదు, బాగానే ఉంది. ప్రభుత్వం బాగుంది, పరిపాలన బాగుంది. ఇంకా ఏ ప్రభుత్వం కూడా ఇంత సంక్షోభంలో కూడా కరోనా టైంలో కూడా అన్ని పథకాలు నెరవేర్చింది అంటే చాలా బాగా చేసిందండి. తిరుపతిలో ఏ పార్టీకి ఎక్కువ అవకాశం ఉంది అంటారు? కౌంటింగ్ 4 రోజులు అయితే వచ్చేస్తాయి కదా, మనం దానికోసం తొందరపడతాం ఏముంది. 5 లక్షల వరకు మెజారిటీ వచ్చిందంటారా? ఎందుకంటే ప్రభుత్వానికి మెజారిటీ వచ్చింది ఎక్కడైనా.